ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. బుధవారం నాడు విష్ణు స్మరణ సకల విషయాల్ని కలిగిస్తుంది. కుంకుమ ధారణలో ఎటువంటి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్థంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, ఉదయం 5:48 పూర్తయింది. ప్రస్తుత తిథి శుద్ధ త్రయోదశి, నక్షత్రం విశాఖ, సాయంత్రం 4:23 వరకు, రాహుకాలం 12:00 to 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. ఇక్కడ శనికి స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, కుజుడికి స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, బుధుడికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి చక్కటి తెలివితేటలతో కూడినటువంటి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆధిపత్యత ఈ గ్రహాలు వారికి శుభులైనప్పుడు అత్యంత ప్రయోజనకర కార్యక్రమాల ద్వారా విషయాలు సాధించగలుగుతారు. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మానసిక భీతి కొనసాగుతుంది, సంశయాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించినప్పటికీ సందేహాలు కూడా సమాంతరంగా ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. మహిళలకు అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ ఫలితాలపై సంశయాలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. పరిపాలనా దక్షత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సంతరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మానసిక చింతన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలకు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు క్రమక్రమంగా తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. మహిళలు గృహ విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి
మెరుగైనటువంటి అవకాశాలని కల్పిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా దొరికిన అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి, కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూలత, గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. మంచి అవకాశాలు వైద్యవృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక విషయాలు అనుకూలతని, విస్మయాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం, నైపుణ్యం వంటివి పెరుగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విషయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మహిళలకు పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రశంసలకు దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధ్వరంతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. శత్రువులు ప్రబలమవుతారు. విరోధాలు త్వరితగతిని అభివృద్ధి చెందుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం, గట్టి ప్రయత్నాలతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి.
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించి విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. ఈరోజు రుచికర శివారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృచ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృచ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని అర్థం చేసుకుని అవలీలుగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాది వృత్తి వారు పరిష్కరించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కనుమరుగవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విద్యార్థులకి శోభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విజయాలు ఏర్పడినప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఇంకా సంపూర్ణంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు ఇంకా కొనసాగుతాయి. సరిదిద్దుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పడితనం న్యాయవాది వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి సంకోచాలు నివృత్తి కాబడతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకున్నవి సాధించేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. కాలయాపన ఆర్థిక పరంగా కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకున్నప్పటికీ అనుసరించేటువంటి విధి విధానాల్లో ఆలస్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి మెల్లమెల్లగా లభిస్తాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం శ్రేయస్కరం. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అవగాహన లేని కారణంగా సమస్యలు ఎదురవుతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది.
ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మహిళల కోర్పు సహనం తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విషయాలు కలిసి రావాలని, కార్యక్రమ నిర్వహణలో అనుకూలత ఏర్పడాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు విజయాల్ని కలిగించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో బొట్టును ధరించడానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బొట్టు పెట్టుకోవటానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా మన సంప్రదాయంలో భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవటం వల్ల గృహంలో శాంతి ఐశ్వర్యము సిద్ధిస్తాయి. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలును వినియోగించాలి. ఈ ఉంగరం వేలు సూర్యుడి స్థానం కావటం వల్ల సూర్యశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అయితే చిటికెన వేలుతో బొట్టు పెట్టుకోరాదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. మధ్యవేలుతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు. శని భగవానుడు మధ్యవేలు మూలంలో ఉంటాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. మధ్యవేలుతో బొట్టు పెట్టుకోవటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. అయితే చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవటం వల్ల మోక్షం లభిస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఉంగరం వేలుతో కానీ మధ్యవేలుతో కానీ బొట్టు పెట్టుకోవాలి. అలాగే చూపుడు వేలుతో సాధ్యమైనంత వరకు ఎవరూ బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది. బొటన వేలుతో బొట్టు పెట్టుకోవటం ద్వారా శుక్ర బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. హనుమ యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకాలలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న శ్లోకాలలో ఒకటి, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అన్న శ్లోకం. ఇందులో మనోజవం మరుతతుల్య వేగం అని రెండు విశేషణాలు వాడారు. మనస్సు ఎంత వేగంతో వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. మారుతతుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. ఎందుకు రెండు విశేషణాలు వేయడం? ఎందుకు? ఈ రెండిటిలో ఏ విశేషణాన్ని వాడినప్పటికీ కూడా అది అపారమైనటువంటి వేగాన్ని తెలియజేసేటటువంటిదే. కానీ ఈ రెండు విశేషణాలు వెయ్యడం వెనక అందులో ఒక ప్రధానమైనటువంటి తత్వము ఇమిడి ఉంది. స్థూలభూతము సూక్ష్మభూతము అని రెండుంటాయి. స్థూలభూతాలు పృథివీ ఆపస్ తేజోవాయురాకాశాలు. ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఈ పంచభూతాలని స్థూలభూతాలు అంటారు. వీటిలో కొన్ని అసలు కదలకూడదు, కదలవు. భూమి ఉందనుకోండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తప్ప భూమి ఇంకొకలా కదలకూడదు. అలా కానీ కదిలితే ఉపద్రవం సంభవిస్తుంది, భూకంపము అంటారు. కాబట్టి భూమి కదిలే అవకాశం ఉండదు. నీరు కదిలినా పరమేశ్వరుడు దానికి నియమం పెట్టాడు. పల్లం ఎటుంటుందో అటే నీరు వెళ్ళాలి తప్ప పల్లం లేనటువంటి వైపుకి నీరు ఎక్కదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పైకి ఎక్కాలి తప్ప కిందకి వెళ్ళదు. ఇవన్నీ కూడా శివమహాపురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు. ఇవి సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు పంచభూతములకు శాసనం చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యా సినాపపి పాకంచ కురుతి వహ్నిహి శంకరస్యైవ శాసనాత్ అని. నీరు కిందకి వెళ్ళకపోతే బియ్యంలో నీళ్లు పోసినప్పుడు అన్నం వండుకోవడం ఎలా? అగ్నిహోత్రం పైకి రాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అసలు పచనం ఎలా చేస్తాం? అన్నం ఎలా వండుతాం? శరీరంలో వేడి ఎలా నిలబడుతుంది? నీరు కిందకి వెళ్ళిందనుకోండి, అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు పుచ్చుకోగానే కిందకి వెళ్ళి కడుపులోకి విడితే కదూ ప్రాణాలు నిలబడ్డం.
సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాస భగవానుడు. భవుడు అన్న పేరుతో పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి క్రిందకి వెళ్ళేటటువంటి అలవాటు కనుక అది నోట్లో పోసుకోగానే కడుపులోకి వెళ్ళి ఆ నీటి చేత ప్రాణములు నిలబడుతున్నాయి. వేదం ఒక మాట చెప్తుంది, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటి ఎందున్నది అని. ఆ శక్తిని ఈశ్వరతత్వంగా పూజ చేస్తారు. అందుకే స్పృహ తప్పిపోయిన వాడికి ముఖం మీద నీళ్లు కొడితే మళ్ళీ చైతన్యం ఆవహిస్తుంది అని. అలా పరమేశ్వరుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు భూమి కదలదు, నీరు కదిలినా పల్లానికి కదులుతుంది, అగ్ని కదిలినా క్రిందకి వెడుతుంది, ఆకాశము అసలు ఎప్పుడూ కదలదు. ఇక కదిలేటటువంటి అపారమైన వేగమున్నది వాయువు ఒక్కటే. వాయువు యొక్క వేగము ఎంత అంటే చెప్పడం చాలా కష్టం. అది దాన్ని స్థూలభూతం అంటారు. వాయువు ఎంత వేగంగా విడుతుందో హనుమ కూడా అంత వేగంగా విడతారు. సూక్ష్మభూతం మనస్సు. నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, సాధ్యం కాదు. నా కంటి రెటీనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. నా గుండె చూడాలి అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో తెర మీద కనపడచ్చు. కానీ నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, అది చూపించడం ఎవరికి సాధ్యం కాదు. అది సూక్ష్మభూతం, సంకల్ప వికల్ప సంఘాతము అంటుంది వేదాంత శాస్త్రం. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సులోంచి సంకల్పములు ఆలోచనలు వస్తాయి, మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తుంది వికల్పము, ఇంకో ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.